నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే కొంచెమై ఉండినను. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగలేదని, ఇదిగో తీసి ఉంచి ఉన్నాను, దాని ఎవడు కూడా వేయనే వేయనేరడు. చాలు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినను అయి ఉండినను. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనని నీవు అనలేదు. నా వాక్యాన్ని ఎరిగి ఉన్నావు. ఎన్ని శ్రమలైనా, ఎంత వేదనైనా, ఏ స్థితిలోనైనా నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యమును ఎరిగి ఉన్నావు. కనుక ఆ వాక్యము మీద నిలబడి నీవు ఉన్నావు. కనుక నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నాను, ఇక దానిని ఎవడు కూడా వెయ్యనే వేయలేడు. కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నీకున్న శక్తి కొంచెమే అయినను సరే నీవు నా వాక్యము మీద ఆధారపడి ఉన్నావు, నన్ను నమ్మి ఉన్నావు, నా మాట విని ఉన్నావు. అయినను సరే నన్ను ఎరగను అని నీవు ఎక్కడా మాట పలకలేదు. ఏ శ్రమలోనైనా, ఎక్కడైనా నా వాక్యం నువ్వు నమ్మి ఉన్నావు. కనుక ఎక్కడైనా సరే నీవు ఎంత శ్రమ కలిగినా నా మాట యందు నీవు నిలబడి ఉన్నావు. నన్ను ఎరగను అని పలకలేదు నువ్వు. కనుక దేవుడు మెచ్చుకుంటున్నాడు ఆయన్ని. ఈ లోకంలో అలాంటి వారు కావాలి. శ్రమ కలిగినప్పుడు అనేకులు ఏం చేస్తున్నారు చెప్పండి, నేను చెయ్యలేను ప్రభువా, నేను ఒక్కనే చేయాలా, ఇది నా వల్ల కాదు అంటున్నారు. ఎందుకంటే శ్రమ కలగగానే అనేకులు ఆ వాక్యాన్ని, దేవుడు వారికి ఇచ్చిన ఆదరణ కలిగిన మాటలు, నేను నీకు అప్పగించా ఈ పని, నువ్వెంత శక్తివంతుడువో నాకు తెలుసు, నువ్వెంత శక్తి కలిగిన దానివో కూడా తెలుసు, అయినను నేను నిన్ను నేను చూస్తున్నా, నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉంచి ఉన్నా, అయినను సరే నీవు నా మాట మీద నిలబడి ఉన్నావో లేదో నేను నిన్ను చూస్తున్నా. ఇదిగో నీకు నేను జీవ కిరీటము. అక్కడేమంటున్నారు చెప్పండి, అక్కడ నీవు నా ఓర్పు, చూడండి ఆ పదో వాక్యం, నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోయే శోధన కాలములో రాబోయే శోధన కాలములో దేవుడేమంటున్నారు చెప్పండి, నీవు ఓర్పు విషయములో వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవుసున్న శోధన కాలములో తప్పకుండా నేను నిన్ను కాపాడతా. నా వాక్యాన్ని నీవు గైకొని ఉన్నావు. ఎక్కడ నా విషయంలో నన్ను ఎరగను అని అనటం లేదు. నా వాక్యము మీద ఆధారపడి నీకున్న శక్తి నాకు తెలుసు, నీవెంత బలవంతుడివో బలహీనుడివో కూడా తెలుసు. అయినను దేవుడు నీకు అప్పగించాడు ఒక పని. అప్పగించినప్పుడు నీవు ఎలా ఉండాలి చెప్పండి. దేవుని సన్నిధిలో నేను చెయ్యలేను ప్రభువా అన్నవారు చాలామంది ఉన్నారు. మోషే ఏమన్నాడు చెప్పండి, ప్రభువా నేను ఒక్కడనే చేయాలా, నేను వీళ్ళందరినీ కన్నానా, వీళ్ళందరినీ పాలిచ్చి పెంచేవాడిన నేను, తండ్రినా నేను, వీళ్ళందరి భారాలు నేను మోయగలనా అని అంటే, మోషే ఎందుకు నీవు మోయలేవా, కనుక ఇదిగో మరి నీవు నిన్ను శోధించే పెద్దలలో
ఇశ్రాయేలీయులలో అక్కడ 70 మంది పెద్దలను నా సన్నిధికి పిలుసుకురా అని చెప్పినప్పుడు 70 మంది దేవుని సన్నిధిలోకి వచ్చారు. వచ్చినప్పుడు నీలో ఉన్న ఆత్మ, నీవు సేవ చేసి ఒక్కడవే చేసే ఆత్మను 70 మంది మీదకి నేను పంపిస్తున్నా ఇప్పుడు అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి? దేవుని గుడారం దగ్గరికి రాగానే మోషే చేతులెత్తి ప్రార్థన చేశాడు, అయ్యా ఈ శ్రమ నేను భరించలేకపోతున్నానయ్యా, నాకు సహాయం చేయమన్నప్పుడు మోషే మీద ఉన్న ఆత్మ 70 మంది మీదకి వచ్చింది. 70 మంది ఈ ఏకపక్షముతో ప్రవచనం ఎత్తి మాట్లాడారు, మీరందరూ కూడా సేవ చేయండి నా కుమారుడు, ఎందుకంటే ఇంత భారాన్ని ఇప్పటి వరకు మోసి ఉన్నాడు, కనుక నా కుమారుడి యొక్క భారాన్ని ఇప్పుడు తేలిక చేస్తున్నా అని చెప్పి మోషే అప్పుడు అన్నాడు, అయ్యా నేను ఈ భారము మొయ్యలేకపోతున్నాను అంటే ఆ భారాన్ని అక్కడ 70 మంది మీదకి దేవుని ఆత్మను పంపించగానే ఆ భారం అంతా కూడా దిగిపోయింది. అందరూ ప్రవశించారు, ప్రవచనం ఎత్తి మాట్లాడగానే ఆకాశంలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు, వీళ్ళందరికీ ఆహారం కావాలంటే ప్రభువా నన్ను శోధిస్తున్నారు, ప్రభువా ప్రతి విషయంలో నన్ను చూసి ఏడుస్తున్నారయ్యా, ఆ బాధలు నేను భరించలేకపోతున్నాను, కనుక నేను వారిని ఇక మొయ్యలేనయ్యా, వారిని నడిపించలేనయ్యా అంటున్నాడు మోషే. నీకెందుకు మోషే, నేనున్నాను కదా అని చెప్పి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ ఇశ్రాయేలీయులలో 70 మందిని చూడండి, సంఖ్యాకాండము 11:14 చూడండి, సంఖ్యాకాండము 11:14 చూడండి. సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరించలేని భారము, అది నేను భరించలేని భారము భారము నీవు నాకు ఇట్లా చేయదలిచిన యెడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ పెరిగిన ఇశ్రాయేలీల పెద్దలలో నుండి 70 మంది మనుషులను నా యద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకుని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో వాళ్ళు వారి మీద ఉంచేదను, ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారి దానిలో నొక పాలు నీతో కూడా భరింపవలెను. చాలు, దేవుడు ఏమన్నారు చెప్పండి? నీవు ఒంటరిగా ఇప్పటి వరకు కూడా వారితో శ్రమలు అనుభవించావు, నేను చూసా నీకున్న శక్తి కొంచెమే, అయినను సరే నేను మొయ్యలేను ప్రభువా, నేను చెయ్యలేను ప్రభువా అని నువ్వు నాకు మొరపెట్టావు, నేను విన్నా, కనుక నీ భారాన్ని నీ మీద ఉన్న ఆత్మ ఈ 70 మంది మీద ఉన్న ఎంత అంటే 70 మంది మీద ఉన్న శక్తి మోషే మీద ఉన్నది, కనుక మోషే ఆ ఇశ్రాయేలీల సైన్యాన్ని ఎన్ని లక్షలు చెప్పండి, ఎన్ని లక్షలు? 20 లక్షలు అని దేవుడు అంటున్నారు. ఎందుకంటే అక్కడ 6 లక్షలని కాళ్ళు బలమని అనుకుంటున్నాం మనం, కానీ అక్కడ 20 లక్షల పిల్లలు పెద్దలు అందరూ కలిసి అక్కడ జనాభా 20 లక్షల జనాభాని మోషే సముద్రంలో నడిపించాడు. ఇశ్రాయేల్ దేశంలో వారికి అనేకమైన సూచక్రియలు తెలియపరిచి వీరితో మాట్లాడి ఆయన దేవుని శక్తిని కనపరిచినప్పుడు అందరూ సంతోషంగా వచ్చారు. మధ్య మార్గములో వారు ఏం చేస్తున్నారు చెప్పండి? ఐగుప్తు యొక్క సాంప్రదాయాలు, ఐగుప్తు యొక్క ఆచారాలు, అలాగే వారి జీవితంలో వెనక ఉన్న వాటిని తలుస్తున్నారే కానీ ముందున్న వాటి మీద ఆసక్తి వారికి లేదు. కనుకనే మోషేని అరణ్యంలో శోధిస్తున్నారు, నీళ్లు లేవంటున్నారు, ఆహారం లేదంటున్నారు, అలాగే ప్రతి దానికి మోషేని ఇబ్బంది పెడుతుంటే మోషే తట్టుకోలేక దేవుని సన్నిధిలో మొరపెట్టాడు, అయ్యా నేను మొయ్యలేను ప్రభువా, మొయ్యలేని భారాన్ని నా మీద పెట్టున్నావు,
నేను మొయ్యలేనని చెప్పి మోషే తన చేతులు దేవుని తట్టు ఎత్తగా, మోషే నువ్వు భయపడకు. అక్కడ ఏమంటున్నారు చెప్పండి, 23వ వాక్యంలో దేవుడు అక్కడ ఏం మాట్లాడుతున్నారు చెప్పండి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో, ఇప్పుడు నీవు చూస్తావు. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులకు చెప్పి, జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలువబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా వారు ప్రవశింపలేదు. భారమైనది, వారికి మాంసం పెట్టాలి. అరణ్యములో వారు మాంసం అడుగుతున్నారు కనుక ఆ క్షణములో నేను మాంసం ఎక్కడ పెట్టాలి, మీకు ఏ రీతిగా పెట్టాలి, నా దేవుడు నాకు ఇస్తేనే కదా, కనుక మీరు కావలసినవన్నీ అడుగుతూనే ఉన్నారు. కనుక ఇది అరణ్యమని మన ముందు దేవుడు పాలు తేనెలు ప్రవచించే దేశంలో సంతోషంగా తీసుకుని వెళ్ళటానికి మన శత్రువులను అరణ్యములో ఆయన సముద్రములో సంహరించాడే, ఈ కార్యములన్నీ చూశారే, మన శత్రువుల యొక్క మొదటి సంతానాన్ని కూడా మీ ఎదుట సంహరించాడే, అనేక ఆశ్చర్య కార్యాలు చూసి మీరు దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఓర్పుతో మీరు ప్రార్థన చేయలేరా, నన్ను ఎందుకు శోధిస్తున్నారు, దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఎప్పుడు ఏది పెట్టాలో ఆయనకు తెలియదా, ఎందుకు మీరు నన్ను ఇలాగూ శోధిస్తున్నారని మోషే వారి మీద మాట్లాడినప్పుడు వారు అంటున్నారు, ఏడుస్తున్నారంట మోషేని చూసి. మోషే తట్టుకోలేకపోయాడు, తట్టుకోలేక దేవుని సన్నిధిలో చేతులెత్తాడు. అయ్యా నేను చేయలేనిక, ఈ సేవ నేను చేయలేను, నాకు శక్తి చాలదు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇదిగో ఇశ్రాయేలీయులలో 70 మంది పెద్దలను సమకూర్చు, నా గుడారం దగ్గరకు తీసుకురా, నేను వారితో మాట్లాడతా. ఎందుకంటే ఆ ప్రజలతో వారికి ఏ రీతిగా ఆహారం పెట్టాలో, నీ మీదనున్న ఆత్మ ఎంత శక్తివంతమైనదో వారు కనులారా చూస్తారు అని చెప్పి ఆ 70 మందిని దేవుని మందసము గుడారం దగ్గరకు రాగానే దేవుని ఆత్మ గుడారం మీద దిగి వారి మీదకి, ఆ మోషేలో ఉన్న ఆత్మ 70 మంది మీదకి రాగానే ఒకేసారి వాళ్ళందరూ కూడా ప్రవచనమెత్తి మాట్లాడారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. మాట్లాడగానే అక్కడ 29వ వాక్యాన్ని చూడండి. అక్కడ అందుకు మోషే యెహోవా ప్రజలందరినీ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను. అప్పుడు మోషేయు ఇశ్రాయేలు పెద్దలను పాలిములోనికి వెళ్ళిరి. తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రములో నుండి పూరేళ్లను రప్పించి పాలిము చుట్టూ ఈ ప్రక్కన ఆ ప్రక్కన వారికి దిన ప్రయాణమంత దూరము వరకు భూమి మీద 2 మూరల ఎత్తున కప్పబడెను. ఒక దిన ప్రయాణం అంతా కూడా దేవుని ఆత్మ ఎప్పుడైతే మోషే మీద ఉన్న ఆత్మ ఇశ్రాయేలు పెద్దల మీదకి పౌరుషంగా, ఇదిగో నేను నీ ఎడల నీవు చేసిన వాగ్దానం వారి ఎడల ఎలా నెరవేరుస్తానో లేదో ఇప్పుడు నీవు చూడు అని చెప్పి దేవుడు పంపించిన ఆత్మ ద్వారా వారు ప్రవశింపగానే
ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా ఒకేసారి ప్రవచనమెత్తి దేవుని మహిమపరిచి అయా మా ప్రజలకు ఆహారము కావాలని వారు ప్రవచింపగాని దేవుడు ఏం చేశాడు చెప్పండి? సముద్రంలో నుంచి ఒక పెద్ద గాలిని పంపించగాని వారి కొరకు ఆహారము దేవుడు ఏం చేశాడు చెప్పండి? పూర్యులను ఒక దిన ప్రయాణం అంత దూరం రెండు ఎంత చెప్పండి? రెండు మూరల ఎత్తు అంత పూరిళ్ళు ఆ గుడారాల చుట్టూ కూడా పడవేశాడంట. దేవునికి స్తోత్రము. అలా ఎంత సంతోషించుంటారో ఇక అప్పుడు ఎంత సంతోషమో చెప్పండి. ఇక ఇక తినడానికి ఇక తింటున్నారు. ఇక బాగా వాళ్ళ ఇష్టం తినండి తినండి అంటున్నాడు దేవుడు. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పొద్దున తింటున్నారు, రాత్రి తింటున్నారు, మళ్ళా పొడుకునేటప్పుడు కూడా తింటున్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇక సాలు అంటే బాగా తినండి, మళ్ళీ దొరుకుతాయో లేదో అంటే ఒక్కొక్కళ్ళకి ముక్కుల్లో నుంచి చెవుల్లో నుంచి కూడా వచ్చే విధంగా తిన్నారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుడు వారికి ఆహారము అరణ్యములో పెట్టగలడా అని అడిగినప్పుడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ అరణ్యములో ఆయన మనకు ఎడారిలో నీళ్లు ఇవ్వగలడా? ఆహారము సిద్ధపరచగలడా? మనని నడిపించే దేవుడు ఈ అరణ్యములో మనకు భీకరమైన అరణ్యములో ఏ రీతిగా సహాయం చేయగలడు అని చెప్పి వారు కొంతమంది సొనిగిన వారు అందరూ కూడా దేవుని కార్యాలు చూశారు, అనుభవించారు, అరణ్యములోనే రాలిపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. అలాగే దేవుడు అన్ని విషయాలలో మనము దేవుని సన్నిధిలో మన శక్తి ఎంతో మనకు తెలుసు. కానీ ఆయన ఏమంటున్నాడు చెప్పండి? తగిన సమయంలో మీకు నేను సహాయం చేస్తాను అంటున్నాడు. ఆకాశ పక్షులకు ఆహారం పెట్టిన వాడను మీకు నేను పెట్టలేనా? కనుక ఆయన మనలను పిలిచిన దేవుడు. ఆయన మనలను తన సేవలో నిలబెట్టనై తన సన్నిధిలో విశ్వాసిగా నిలబెట్టనై ఏ విషయంలో నిన్ను పిలిచి తన వాక్యము చేత ఇదిగో నేను నిన్ను కాపాడతా అని ఎప్పుడు ఎవరితో వాగ్దానం చేశాడో ఆ వాక్యము నిమిత్తము నీవు నిలబడితే దేవుడు అంటున్నాడు తప్పకుండా నీకు సహాయము చేస్తాడు అంట. కనుక నా వాక్యము నిమిత్తము నీవు నన్ను ఎరగనని అనలేదు. నా వాక్యాన్ని నీవు గైకొని ఉన్నావు, ఓర్పు కలిగి ఉన్నావు, సహనము కలిగి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు ఈ భూనివాసులు అందరినీ శోధిస్తా, శోధించినప్పుడు ఆ శోధనలో తప్పకుండా ఆ శోధన నీ మీదకి రాకుండా నేను నిన్ను కాపాడతాను అంటున్నాడు. ఈ భూనివాసులు అందరికీ ఒకరోజు శోధన ఉన్నది. ఆ శోధన కాలములో నా వాక్యాన్ని ఓర్పు కలిగి ఉన్నావు, నా నిమిత్తమని ఓర్పు కలిగి నన్ను వెంబడిస్తున్నావు, ప్రతి పని చేస్తున్నావు. నేను అప్పగించిన పనిలో నీకున్న శక్తి కొంచెమే అయినను సరే నన్ను ఎరుగనని నీవు ఎక్కడా పలకలేదు. అది నాకు ఎంతో సంతోషం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుడి సన్నిధిలో ఒక ఏం చేస్తాడు చెప్పండి? యేసావు ఒక పూట కూర్చి కోసం ఏం చేస్తాడు చెప్పండి? ఆ వాక్యాన్ని చదవండి. జ్యేష్ఠపు హక్కును అమ్మివేశాడంట, ఒక్క పూట కూటి కోసం. చూడండి ఏప్రిల్కి రాత్రి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠపు యొక్క హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను ఎపిసారి అయినను ఉండునేమోనని మీరు జాగ్రత్తగా చూసుకునండి. అక్కడ దేవుడేమంటున్నారు చెప్పండి? ఒక్క పూట కూటి కోసం, ఒక మన చిన్న అవసరం కోసం ఈ లోకంలో అనేకులు దేవుణ్ణి అమ్మేస్తున్నారు. ఎందుకండి? దేవుని నిమిత్తం నీతి కొరకు నిలబడలేకపోతున్నారు. ఒకవేళ నీతి విషయంలో నీకు శ్రమ కలిగినప్పుడు, ఎందుకంటే దేవుడి సన్నిధిలో నీ వాగ్దానం చేసావు, వాగ్దానము లేని మనుషులు లోకానుసారమైన మనుషులు ఆ అల్పకాల సుఖాల కొరకు ఏవేవో చేసి వారి
వారి యొక్క కష్టాలను పోగొట్టుకోవచ్చు. కానీ దేవుని కొరకు నువ్వు నిలబడితే, ఆ దేవుని కొరకు ఒకవేళ నీకు శ్రమ కలిగితే, ఆ శ్రమలో నీ ఓర్పు సహనాన్ని చూపించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన తప్పకుండా నీకు రెండొంతుల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అలాగే యేసావుకి ఆహారం ఆకలి దప్పులు కలిగినాయి. ఎంతో బాధ ఆ క్షణంలో ఆహారం కొరకు, ఎందుకంటే ఎవరు ఏం పెడతారా అని చెప్పి ఎదుగుతూ ఉండగా అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఒక కూర వండుతున్నాడు తన తమ్ముడు. వండుతూ ఉండగానే ఆ యాకోబు దగ్గరికి వచ్చి, అయ్యా నాకు తమ్ముడు నాకు త్వరగా ఆహారం పెట్టంటే నీకు చాలా దీవెనలు ఉన్నాయి, దేవుడిచ్చిన దీవెనలు కనుక ఆ అన్ని దీవెనలు నీవు కలిగి ఉన్నావు కనుక నాకేమీ లేదు, ఆ దీవెన నాకు ఇస్తావా, నీకు ఇచ్చిన దేశంలో ఉన్న స్వాతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కదా, అది నాకు ఇవ్వగలవా అని అంటే, ఇస్తాను తమ్ముడు తీసేసుకో, ముందు నాకు ఆహారము పెట్టు అన్నాడు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆశీర్వాదం విలువ తెలుసుకోలేకపోయాడు ఏసావు. కేవలము ఆ పూట కూటి కోసం, ఆ పూట కూటి కోసము దేశపు హక్కునే అమ్మి వేశాడంట. సరే తమ్ముడు నువ్వు తీసుకో నాకు ఆహారం పెట్టు అన్నాడు. ఆ మాటకి ఏమైంది చెప్పండి, ఆయనకిచ్చిన ఆశీర్వాదాలు వెళ్ళిపోయినాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయ. ఆ తర్వాత విలపించాడు, కన్నీరు కార్చాడు, కానీ అతనికి ఏ ఉపయోగమో లేదు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు శ్రమ కలుగుద్ది, వేదన కలుగుతాయి, కానీ దేవుడు అంటున్నాడు తిరిగి మరలా నీకు ఆశీర్వాదాన్ని నూరంతులుగా ఆయన ఇవ్వగలడు. కనుక దాని విషయంలో ఏం చేయాలి చెప్పండి, నా నిమిత్తం నీ ఓర్పు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి వందనాలండి, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, కూడి ఉన్న ఇక్కడ సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అయితే చాలా మటుకు అమ్మగారే చెప్పేశారు పడిని వచ్చింది. అయితే ముందల నుంచి చెప్పేది ఏంటంటే, నేను 2000లో ఎంతో పాపపు జీవితం జీవిస్తున్న రోజుల్లో 2002లో కరెక్ట్గా ఈ లోకానుసారంగా జీవిస్తున్నాను. చాలా పాపాలు చేసి ఉండగా అయ్యగారు అమ్మగారు దేవదూతల వలె అక్కడ వరుణ విజయవాడ బందర్ రోడ్లో ఉన్న రైతు బజార్ దగ్గర కనిపించి, అయ్యా ఒకసారి మా సంఘస్థుడికి సంఘానికి రావచ్చు కానీ అప్పుడు సైతాన్ ఊపిలో కూరుకుపోతున్న నాకు అలాగా తీసుకొచ్చారు ఈ సంఘానికి. అప్పటి నుంచి ఈ సంఘంలో నేను ఎన్నో అద్భుత కార్యాలు చూశానండి. అలాంటిదే ఈరోజు నా జీవితంలో మరొక అద్భుత కార్యం జరిగింది, అది మీతో పంచుకుందామని వచ్చాను. ఆ రకంగా ఇప్పుడు 2000లో వచ్చింది నాకు, అప్పుడు ఎమ్మటే 2001లో వచ్చాము, పెళ్ళైనమ్మటే వచ్చాము ఇక్కడికి. నేను 2002లో మా పెద్దోడు పుట్టాడు. పుట్టిన 3వ సంవత్సరానికి యాక్చువల్గా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మగారు అయ్యగారి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయించాం. అలాగే అక్షరాభ్యాసం చేయించిన కాడి నుంచి ఆ పిల్లలు పుట్టే విషయంలో, డెలివరీ విషయంలో కానీ ఎన్నో ఇబ్బందులు ఎప్పుడు ఎదురైనా సరే, ఎప్పుడు ఈ సంఘంలో ఎప్పుడు చేతులెత్తి ఎక్కడ కాశ్మీర్లో ఉన్నా, ఎక్కడ ఇండియా మొత్తం తిరిగేవాడిని, ఎక్కడి నుంచైనా సరే ప్రభు ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటాను వచ్చినప్పుడు అని అనుకున్నమ్మటే ఆ పని జరిగిపోయేది. అలాగా ఎన్నో ఉద్యోగంలో కానీ, ఇలాగ ఆర్థిక విషయాల్లో కానీ, ఆరోగ్య విషయాల్లో, అసలు ఆరోగ్య విషయాల్లో అయితే చాలా ఇబ్బందులు పడ్డా అన్ని ఊళ్ళు తిరిగేటప్పుడు. ఒకసారి అయితే బెంగళూరులో ఉన్నప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది, యూరిన్ ఇన్ఫెక్షను, కిడ్నీలు కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చి చాలా బాధపడ్డా. బెంగళూరులోనే అతిపెద్ద హాస్పిటల్ అయిన విక్టోరియా మెమోరియల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక మెడిసిన్ ఇచ్చారు, అన్ని టెస్టులు చేసి, చాలా రకాల టెస్టులు చేశారండి, అన్ని టెస్టులు చేసి నీకు ఏం లేదు ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి ఒక మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ అక్కడ 2 మంత్స్ వాడాను, కానీ నాకు ఎటువంటి రియాక్షన్ నాలో అంటే ఎటువంటి తేడా కనిపించలే. ఇంకా నాకు రోజు జ్వరం వచ్చేస్తూ ఉండేది ఇన్ఫెక్షన్ వల్ల. అలాంటిది ఇక లాభం లేదని చెప్పి ఇక్కడ విజయవాడ వచ్చేద్దాం, నాకేదో అయిపోతుంది, చనిపోతామేమోనని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయ్యగారు ఇలా ఉందంటే, ఏం లేదు యశ్ కుమార్ గారు, మీరు 3 రోజులు ఇక్కడ ఉంటానని ఇప్పుడు పడుకుని ప్రార్థన చేసుకోండి, మీకు తగ్గిపోద్ది అన్నారు అయ్యగారు. అలాంటిది మళ్ళీ ఇక్కడ 3 రోజులు పడుకుని మళ్ళీ ఇక్కడ హాస్పిటల్కి వెళ్తే బెంగళూరులో ఏ
మెడిసిన్ ఇచ్చారో సేమ్ మెడిసిన్ ఇక్కడ విజయవాడలో కూడా అమన హాస్పిటల్లో అదే మెడిసిన్ ఇచ్చారు. ఎంతో అద్భుతంగా మూడో రోజు నాలుగో రోజులలాగా లేచి అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ వ్యాధి అనేది ఆ ఇన్ఫెక్షన్ అనేది ఆ కిడ్నీలో సమస్య ఎలాంటిది రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే నాకు ఉద్యోగం కాడించి ఎంతో అసలు కాశ్మీర్ అంటేనే నేను సజీవుల లెక్కలో ఉండి క్షేమంగా రిటైర్మెంట్ వస్తానని అనుకోలేదు. అలాంటి అద్భుతాలు కాడించి చాలా ఉన్నాయి. ఆ రకంగా ఎన్నో అద్భుతాలు చేసి నన్ను సజీవుల లెక్కలో ఉంచి ఇక్కడికి ఇంటికి క్షేమంగా చేర్చినందుకు దేవుని కొంత వందనాలు. అలాగే మా గురించి అనుక్షణం అమ్మగారు అయ్యగారు ఎంతో విధిగా ఎప్పుడెక్కడున్నా క్షేమ సమాచారాలు అడిగి మా గురించి ప్రార్థన చేసి చేయమన్నప్పుడు అలా ఏ సమస్య చెప్పినా మా గురించి ప్రార్థన చేసి అసలు అన్నిటికన్నా ఇంకోటి అద్భుతం ఏంటంటే మేము ఇల్లు కట్టుకోవటం. ఇల్లు కడతాక స్టార్ట్ చేసినప్పుడు 16,000 రూపాయలు ఉండేయండి నా దగ్గర. అలాంటిది జరుగుద్దో జరగదో అయ్యగారిని వచ్చి అయ్యగారు ఇలా చాలా శంకుస్థాపన చేస్తున్నాం ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అంటే యేసుకుమార్ గారు మీకేం పర్లేదు మీరు వెళ్ళిపోయి ఇల్లు స్టార్ట్ చేసుకోండి మీ పని అయిపోద్ది అన్నారు అంతే. అంటే దాని గురించి ఇంకా విపులంగా చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అలాంటిది ఎంతో అద్భుతంగా మంచి ఇల్లు ఏ ఇల్లు లేని మాకు మంచి ఇల్లు ప్రసాదించాడు ఈ సంఘం ద్వారా దేవుడు. ఇప్పుడు రీసెంట్గా నీట్గా అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే మా వాడికి 3rd ఇయర్ బీటెక్ చదువుతున్నాడు కేఎల్ యూనివర్సిటీలో. అందులో 3rd ఇయర్ స్టార్ట్ అవడంతోనే నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. ఇక నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతాయి అని అరే చూడరా జాగ్రత్తగా ఉండు ప్రేయర్ చేసుకుంటా ఉండు అని చెప్తా ఉండేవాడిని. అయితే క్యాంపస్లు వస్తున్నాయి వెళ్తున్నాయి కానీ వీడు ఇందులో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాడు. అలా అక్కడికి ఇలాగ ఉంది అయ్యగారు అమ్మగారు అని చెప్పి ఒక 1 మంత్ బ్యాక్ చెప్పాను ఇట్లా వచ్చినప్పుడు చర్చికి. సరే అయ్యా ప్రార్థన చేసుకోండి అలాగే అమ్మగారు అన్నారు ఆరాధన కూడా మీరు వచ్చినాక పెట్టుకోలేదు కదా పెట్టుకోండి ప్రార్థన చేద్దాం అన్నారు. అదేవిధంగా ఇప్పుడు వరకు వచ్చిన కంపెనీలన్నీ 3 లాక్స్ 5 లాక్స్ పర్ యానం అయితే ఇప్పుడు వాడికి కాయా వర్చువలైజేషన్ టెక్నాలజీ కంపెనీ అని ఒక మైసూర్ కంపెనీ అందులో మొత్తం వాడు ఎలా ఫిల్టర్ చేశాడంటే మొత్తం కాలేజ్ మొత్తం 1800 మంది వాళ్ళు 1100 మంది ఎంతో రాసుంటారు దాంట్లో 200 మందిని తీశాడు వాడు. వాడికి కావాల్సింది 10 పోస్టులే. ఆ 10 పోస్టుల్లో కూడా వీడు 200 మందిని తీశాడు సెకండ్ రౌండ్కి టెక్నికల్ రౌండ్కి. ఆ టెక్నికల్ గ్రౌండ్లో మొత్తం వీడికి 10 మంది కావాలంటే 200 మించి 19 మందిని తీశాడు. ఆ 19 మందిని ఫైనల్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్లస్ ఆ కంపెనీ సీఈఓ కూడా ఇంటర్వ్యూ చేస్తాడంట. అయ్యగారు అమ్మగారు ఇద్దరితో ప్రార్థన చేయించుకుని ఆ రోజు వెళ్ళాడు. వెళ్ళినమ్మంటే తర్వాత నాకైతే నమ్మకాలు లేవు ఇంత బాగా ఫిల్టర్ చేస్తంటే ఆడికి కావాల్సిన 10 మందిలో ఈ 200 మందిలో మనవాడు ఉంటాడా అని డౌట్ వచ్చింది. అయితే అద్భుతంగా ఆ 10 మందిలో మావాడు పేరుంది. దేవునికి ఎంతో స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ఎంతో దేవునికి వందనాలు. అలాగే మా గురించి ఎంతో ప్రార్థన చేసిన అయ్యగారి అమ్మగారికి మీ అందరికీ కూడా వందనాలు. వాడికి ఫ్యూచర్ గురించి ఆ దేవుని ఆత్మలో వాడు బాగా ఎదగాలని అలాగే ఈ సైతాన్ శోధనలో పడిపోకుండా ఆ బ్యాప్టిజం తీసుకునే విషయంలో వాడి గురించి మీ అందరినీ అయ్యగారి అమ్మగారిని వేడుకునేది ఏంటంటే వాడి గురించి బాగా ప్రార్థన చేసి ఆ శోధనలో పడకుండా. ఎక్కువ బీటెక్ స్టూడెంట్స్కి ఇదే టైము సైతాన్లో పడిపోతూ ఉంటారు. అలా పడిపోకుండా చాలా చూశాను మా ఇంటి పక్కన మా రిలేటివ్స్ కూడా వాళ్ళకి సడన్గా ఎంతో బాగా చదివేవాడు సడన్గా యాక్సిడెంట్ అవ్వటం వాడికి ఏదో మైండ్ పోవటం అలాంటివి జరిగినాయి. కొంత మా సొంత పిన్నోళ్ళ అబ్బాయి అయితే కరెక్ట్ చాలా సూపర్ అతను ఫారిన్ కంపెనీ జాబ్ కూడా వచ్చింది. కరెక్ట్గా ఫైనల్ ఇయర్కి వచ్చేపాటికి ఎక్స్కర్షన్కి వెళ్ళి సముద్రంలో సీ షోర్కి వెళ్ళి అక్కడ మునిగిపోయాడు. అలాంటి శోధనలో ఇలాంటి సైతాన్ శక్తులు ఎక్కువ ప్రభావం ఉంటుంది వాళ్ళ మీద. అందుకని కొంచెం మా పిల్లల గురించి మా గురించి మీ అందరినీ అయ్యగారు అమ్మగారిని వేడుకునేది బాగా గట్టిగా ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. సాక్ష్యం దేవుడు దీవించను కాకపోతే.